అకస్మాత్తుగా మళ్ళీ లెఫ్టిస్ట్ నుంచి రైటిస్ట్కి వచ్చేసారు బీజేపీ. వచ్చిన ఆయన పోనీ ఆ విధంగానమ్మా మళ్ళీ తెలుగుదేశం బీజేపీ జనసేన పొత్తున అట్లాగా లేదు, తెలుగుదేశానికి వైసీపీకి ఆల్టర్నేటివ్ అని చెప్పారు, మేమే అధికారం అని చెప్పారు. పోనీ ఆ పాయింట్ మీద స్టిక్ ఆన్ అయ్యారా, మళ్ళీ కరెక్ట్గా మున్సిపల్ ఎలక్షన్స్కి వచ్చేటికి పొత్తేమో భారతీయ జనతా పార్టీతో పోటీనేమో తెలుగుదేశంతో కలిసి ఎక్కడ నమ్మకం ఉంది ఇంకా? ఏ ఏ పాయింట్ మీద నిజాయితీతో ఉన్నట్టు అక్కడ రాజకీయంలో నిజాయితీగా ఉండాలి. ఇప్పుడు జగన్ ఒకటే మొక్క చెప్తున్నాడు, నేను కేంద్రంతో పని చేయించుకుంటా, కేంద్రానికి హెల్ప్ చేస్తా, రాష్ట్రంలో బీజేపీతో పొత్తు ఉండదు, ఇది ఓపెన్. భారతీయ జనతా పార్టీతో మాకు పొత్తు ఉండదు, భారతీయ జనతా పార్టీ మేము సైద్ధాంతిక విరుద్ధం, జాతీయ స్థాయిలో ఎవరున్నా సరే అన్నాడు అక్కడ బీజేపీ అనే అన్న, ఎవరున్నా సరే మద్దతు ఇస్తామన్నాడు. ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీకి కూడా మద్దతు ఇచ్చారు, వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలకు కూడా మద్దతు ఇచ్చారు ఆ రోజున కూడా. అదే కాంగ్రెస్ చేత అణచివేతకు గురైనడే కదా, ఇచ్చాడు అతను. కేంద్రంలో ఎవడున్నా మనకెందుకు కేంద్రంలో, మన పని రాష్ట్రం బేసు, మనకు అక్కడ మంచిగా ఉంటే మనకు పనులు చేసి పెడతారు, ఇది అతని యాటిట్యూడ్. ఎందుకని పవన్ కళ్యాణ్ కూడా అదే యాటిట్యూడ్ అనుకున్నాం, ఎందుకు పవన్ ఇట్లా తీసుకున్నారు కదా అని. కానీ మళ్ళీ నువ్వేం తెలుగుదేశంతో కలిసి పోటీ పెట్టి ఎట్లాగక్కడ? అదే వీళ్ళిద్దరే కలిస్తే ఇది ఒక త్రిముఖ పోటీ అయ్యేదిగా, జగన్ గది దించడం అదే